घन स्वागत पलिकिन ताडपत्री प्रजलंदरिकी पेर पेरुन नवदपूर्वक नमस्कारालु। चिंतला रमण स्वामी देवालयं बुग्गा रामलिंगेश्वर स्वामी आलयं कुलवैन प्रांतं ई ताडपत्री। आनाडु महात्मा गांधी गारु इक्कड नडिचिन पवित्र प्रांतं ताडपत्री। दक्षिण भारत देशंलोने పరిశుభ్రతకి మారు పేరు ఈ తాడిపత్రి। అంతేకాదు ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నద సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని బర్తరఫ్ చేస్తే పిడికిలు బిగించి తిరుగుబాటు చేసింది ఈ తాడిపత్రి। ఇంత పవిత్రమైన భూమిపైన ఈ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను। యువగలం పాదయాత్ర 875 కిలోమీటర్లు చేరుకుంది। దీనికి వైకాపా నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతుంది। ఇంకా ఈ పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేరితే జగన్ శాశ్వతంగా లండన్ కి పారిపోతాడు। జగన్ మోహన్ ఒక మూర్ఖుడు, కానీ మీ లోకేష్ కి మానవత్వం ఉంది। జగన్ మోహన్ నమ్ముకుంది రాజారెడ్డి రాజ్యాంగం అవుతే, మీ లోకేష్ నమ్ముకుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం। ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ ఫౌండేషన్లే షేక్ అయినాయి। ఎన్నికల ముందల ఈ జగన్మోహన్ చెప్పాడు సింహం సింగల్ గా వస్తుందని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత అందరికి ఒక సంచి ఇచ్చి స్టిక్కర్లు అంటించే పరిస్థితికి వచ్చాడు। ఏం చెప్తున్నాడు? నువ్వే మా భవిష్యత్తు స్టిక్కరా? కుక్క కూడా స్టిక్కర్ వీకి ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు చూడలేదని చెప్పాడు। ఇంకోటి ఏం చెప్పాడు? నువ్వే మా నమ్మకమా? అరే తల్లి చెల్లి నమ్మనోడిని మనం నమ్ముతామా అని ఈరోజు మహిళలు అడుగుతున్నారు। ఈయన స్టిక్కర్లు చూసిన తర్వాత ముద్దుగా జగన్మోహన్ కి స్టిక్కర్ మోహన్ అని పేరు పెట్టిన, ఏం పేరు? స్టిక్కర్ మోహన్। ఈ స్టిక్కర్ మోహన్ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ పిల్లలు పుట్టినా అది నా పిల్లలే అని చెప్పే పరిస్థితికి వచ్చాడు। నేను మీ ఉదాహరణలు ఇవ్వాలా? బాబు గారు టిట్కో ఇల్లు యుద్ధ ప్రాతిపదికంగా 90% పనులు పూర్తి చేస్తే ఈ స్టిక్కర్ మోహన్ వచ్చి రంగులు పూస్తాడు। రంగులు పూసి ఈరోజు మీటింగ్లో అంటాడు నేనే ఇల్లు కట్టినా అని ఏం చెప్పాలా? ఇంకొక ఉదాహరణ ఇస్తా। ఈ స్టిక్కర్ మోహన్ ఎన్నికల ముందల 1000 రూపాయలు దాటిన అన్ని జబ్బులు ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తా అని చెప్పాడు। ఇప్పుడు ఎన్నికలు గెలిచిన తర్వాత పాపం ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించట్లా వాళ్ళు। ఇంకా చెప్పారు ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు, పేద ప్రజలకు మేము వైద్యం ఇవ్వలేమని చెప్పారు। ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చారు, ప్రజల్ని మబ్బి పెట్టే విధానం, అదే ఫ్యామిలీ డాక్టర్। ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం దూది ముందలు ఇవ్వలేని వ్యక్తి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొస్తారని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలా? ఎంత గౌరవం అంటే స్టిక్కర్ మోహన్ ఎన్నికల ముందల గ్రామాల్ని రూపురేఖలు మార్చుతా అన్నాడు, ఇప్పుడు ఏకంగా గ్రామాల్లో ఉన్న నిధుల్ని కాజేస్తున్నాడు ఈ స్టిక్కర్ మోహన్। మొన్న ప్రకాశంలో చిన్నమాంపల్లో వైసీపీ సర్పంచ్ రమేష్ చెప్పు తీసుకుని కొట్టుకున్నాడు, ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు చూడలేదని చెప్పినాడు. అంతేకాదు ఈ స్టిక్కర్ మోనికి రెండు బటన్లు ఉన్నాయి. పైన ఒక బటన్ ఉంటుంది, కానీ బల్ల కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు ఇటు ఇటు చూస్తాడు ఎక్కడుందా బటన్ అని. పైన బటన్ నొక్కితే మన అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ కింద బటన్ నొక్కితే మన అకౌంట్ నుంచి 100 రూపాయలు లాగేసుకుంటాడు. కరెంటు ఛార్జీలు 8 సార్లు బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ సెంచరీ బాధుడే బాధుడు, నూనె ప్యాకెట్ ధర 200 రూపాయలు బాధుడే బాధుడు, క్వార్టర్ బాటలు కూడా చివరికి వదలబట్ల అది కూడా బాధుడే బాధుడు. ఇట్లా నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా బాధుడే బాధుడు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ బండ 650 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాసు 1300 రూపాయలు పెంచాడు ఈ స్టిక్కర్ మోహన్. ఈరోజు పాదయాత్ర చేస్తుంటే సుభద్రమ్మ వచ్చింది, వచ్చేట గట్టిగా లాగి జగన్ లాంటి దరిద్రపు పరిపాలన నువ్వు తీసుకురావద్దు బాబు అని నాకు చెప్పింది. సుభద్రమ్మకు చెప్పిన, మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో లేదో తెలీదు, మా తండ్రి గారు అంత మంచి పేరు నాకు వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్ళకి చెడ్డ పేరు మటుకు మీ లోకేష్ తీసుకురారని సుభద్రమ్మకి నేను హామీ ఇచ్చిన. ఈ స్టిక్కర్ మోహన్ వాలంటీర్ వాసుని ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నాడు, ఊరూరు ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే సంక్షేమ కార్యక్రమాలు తీయేస్తారంట. స్టిక్కర్ మోహన్ సంక్షేమ కార్యక్రమాలకి పుట్టిన ఇల్లు ఈ తెలుగుదేశం పార్టీ. ఈ స్టిక్కర్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్ కట్ చేశాడు, పండగలకి ఇచ్చే కానుకలు కట్ చేశాడు, చంద్రన బీమా కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ చేశాడు, ఫీ రీంబర్స్మెంట్ కట్ చేశాడు, 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు, చివరికి రాయలసీమకి ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు. ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కిన స్టిక్కర్ మోహన్. ఈ స్టిక్కర్ మోహన్ యువతని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ 2,30,000 ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. అంతేకాదు ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నాడు. ఏమైంది ఆమె? గోవిందా గోవిందా. ఇంకో పక్కన ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఆయన భర్తీ చేసింది 0. ఇంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాడు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసింది 0. అందుకే ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి లోకేష్ హామీ ఇస్తున్నాడు, మేము గెలిచిన మొదటి సంవత్సరంలోనే మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. అంతేకాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడున్న మీకు హామీ ఇస్తున్నాం. ఈ స్టిక్కర్ మోహన్ మహిళలను కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చి ఏకంగా కల్తీ మద్యం అమ్ముతున్నాడు. పాదయాత్రలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మ ఒకటి ఇస్తాడు, ఇచ్చాడా? లేదు. ఇంకో పక్కన 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? లేదు. ఇక్కడున్న మహిళలు కూడా తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల్ని ప్రక్షాళన చేసి ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా ఈ స్టిక్కర్ మోన్ రైతులను కూడా వదిలిపెట్టలా, గిట్టుబాటు ధర ఇవ్వాల, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ ఇత్తనాలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఎరువుల ధరలు పెరిగినాయి, ఇత్తనాల ధరలు పెరిగినాయి, పురుగు మందుల ధరలు పెరిగినాయి, కానీ ఎక్కడా గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి మన రాయలసీమలో లేదు. ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడిస్తున్నాడు. అదే మన మోటార్లకి మీటర్లు. ఇక్కడున్న రైతులకు పిలిపిస్తున్నా, ఎవరన్నా మోటార్ బిగించడానికి వస్తే ఆ మోటార్ ని పగలగొట్టండి, మీకు అండగా ఈ తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. అనంతపురం జిల్లాలో నేరేడు, చీని, సపోటా, దానిమ్మ, మామిడి, అరటి, వేరుశనగ రైతులకి ఈ సభాముఖమే హామీ ఇస్తున్నాం. మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ స్టిక్కర్ మోన్ ఉద్యోగస్తులు కూడా దెబ్బతీశాడు. ఎన్నికల ముందల వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తున్నాడు. 200 వారం అయింది, సిపిఎస్ రద్దు అయిందా అని ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నా. ఈ స్టిక్కర్ మోహన్ పోలీసులు కూడా వదిలిపెట్టలా. పాపం వాళ్ళ సరెండర్లు 4 పెండింగ్, 8 టీఏడిఏలు పెండింగ్, ఏకంగా వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ స్టిక్కర్ మోహన్. అందుకే పోలీసు సోదరులకు ఒక విజ్ఞప్తి, వచ్చేది మన ప్రభుత్వమే, మీ పెండింగ్ బకాయిలు కూడా తీర్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుతున్నాం.